ఏం డిఐజీ గంజాయ కానీ గంజాయి కర్నూలులో కూడా ఎక్కువ డోంట్ కేర్ పట్టుకుంటే పెట్టుకో 10 రోజులు జైల్లో మళ్ళీ బెయిల్ మీద పెట్టుకోవచ్చు ఇంటికి ఒక లీడర్ దాంట్లో నాకు ఎమ్మెల్యే తెలుసు అమ్మహా సినిమా నిన్న రిలీజ్ అయింది ముందుగా మీకు హీరోను సుధాకర్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేయాలి సుధాకర్ రెడ్డి మన కర్నూలు జిల్లా వేదంచర్ల వాసి మన కర్నూలు జిల్లా నుంచి ఒక కథానాయకుడు సినీ ఫీల్డ్లో రాణించగలగడం చాలా సంతోషం వీర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అలాగే అమ్మహా సినిమా కూడా చాలా మంచి టాక్ వచ్చింది శ్యామ్ మండల డైరెక్షన్లో శ్రీనివాసులు గారి నిర్మాతగా మన సుధాకర్ రెడ్డి హీరోగా మంచి టాక్ కూడా వచ్చింది భరత్ థియేటర్లో రిలీజు కాబట్టి నిజంగా కర్నూలు జిల్లాలో మన రాయలసీమ నుంచి చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు ఆర్టిస్టులుగా ఎదిగిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆర్టిస్టులు వచ్చేసి కోస్టల్ ఏరియా నుంచి లేదంటే ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు కానీ అట్లా వస్తూ వస్తున్నారు కానీ ఈరోజు సుధాకర్ రెడ్డి మొదటి సినిమాలోనే ఒక మంచి సినిమా తీసి ఒక మంచి టాక్ వచ్చింది ఈరోజు ఎందుకంటే దాని మౌత్ పబ్లిసిటీతో అది మంచి టాక్ వచ్చింది దాంతోపాటు ఒక హీరోగా బాగా ప్రూవ్ చేసుకున్నట్టు ఒక నటునిగా కూడా బాగా ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశం వస్తుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాయలసీమలో ఒకరు ఇద్దరు ఎదుగుతూ ఉన్నారు అందులో సుధాకర్ రెడ్డి మొట్టమొదటి ఉన్నాడు సుధాకర్ రెడ్డికి కూడా ఇంకా మా అన్నకు కూడా కొంతమంది డైరెక్టర్లు పరిచయం ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా పరిచయం చేపిస్తాం తప్పకుండా మన ప్రాంతం నుంచి మన జిల్లా నుంచి ఒక మంచి హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఒక్కసారి కలిసినందుకు ఇక్కడ మా అమ్మ టాక్ చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఒక టాక్ బయటికి వెళ్ళాలంటే సో ఇంకా అన్నని కలిసిన అంటే ఇంకా చాలా ఎక్కువ వెళ్తుంది సో మమ్మల్ని ఒక చిన్న సినిమా కంటెంట్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలాగే మన అమ్మ సినిమా గురించి సో ఇంకా అన్నని కలిసిన అంటే ఇంకా చాలా ఎక్కువ వెళ్తుంది సో మమ్మల్ని ఒక చిన్న సినిమా కంటెంట్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అలాగే మన అమ్మ సినిమా గురించి సో నేను వేదంచర్ల కర్నూలు డిస్టిక్ వాసిని నా పేరు జంగం సుధాకర్ రెడ్డి సో నిన్న సినిమా రిలీజ్ అయ్యింది అన్ని రిలీజ్ అయిన ప్రతి చోట టాక్ బాగా వచ్చింది కాకపోతే ఏమైందంటే సో మౌత్ ఒక చిన్న సినిమాలకు మౌత్ లాగా కొద్దిగా టైం తీసుకుంటుంది వెళ్ళడానికి కానీ ఆ టైం తీసుకునేసరికి సో రేపు 2 రోజులే ఉంది రేపు సండే ఒక ఈరోజు సాటర్డే రేపు సండే ఆ టైం కూడా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మండే వస్తుంది సో పికప్ టైం పడుతుంది సో ఇప్పుడు కాబట్టి మీరందరూ ఫస్ట్ షోకి ఇప్పుడు మేము అందరం వెళ్తున్నాము సో మీరు కూడా అందరు సినిమాకి వచ్చి సో ఇప్పుడు నేను చెప్పేది కాదు చాలామంది చెప్పారు మీకు గూగుల్లో కొడితే అమ్మ అని కొడితే ఎవరెవరు ఎవరు చెప్పారని చెప్పి మొత్తం టాక్ వచ్చేస్తుంది ఈ సినిమా జోనర్ ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ సో మీరు 2 అవర్స్ సినిమాకి వచ్చిన తర్వాత మీకు ఎక్కడ బోర్ కొట్టదు కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే యాక్షన్ ఉంటుంది సో అలాగే లాస్ట్ క్లైమాక్స్ మీరు థ్రిల్గా ఫీల్ అయ్యి బయటకు వస్తారు సో ఎందుకంటే అన్న చెప్పినట్లు రాయలసీమ నుంచి నాకు తెలిసి ఆర్టిస్ట్గా ఎవరు చాలా తక్కువ మంది ఉన్నారు ఈవెన్ ఒకరు కూడా లేరు ఇప్పుడు వరకు సో నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను సో మీ ముందుకి అమ్మహాతో హీరోగా వచ్చాను కాబట్టి అందరూ మన కర్నూలు జిల్లా అందరూ సో భరత్ థియేటర్లో ఆడుతుంది థియేటర్కి వచ్చి మేము పడ్డ కష్టాన్ని మీరు గుర్తించి సో అలాగే నేను ఒక 2-3 సినిమాలు తీయాలంటే ఫస్ట్ మీరు మమ్మల్ని ఒక థియేటర్కి వచ్చి మమ్మల్ని గుర్తిస్తే మేము ఇంకో 2 సినిమాలు తీయగలం కాబట్టి అందరూ సో థియేటర్కి వచ్చి ఈరోజే ఫస్ట్ షో థియేటర్కి వచ్చి సో మా అమ్మ టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే